నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు 100,000 రూపాయల నష్టపరిహారం చెల్లించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, రైతుల బ్యాంకు అప్పులను ప్రభుత్వం రద్దు చేయాలని, ప్రైవేట్ అప్పులను 1 సంవత్సరం పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో హార్టికల్చర్ కార్యాలయం ముట్టడి. ఖర్చులు పెట్టి మిర్చిని తీస్తే రైతన్నా, వాడు కంట్లో కారం చల్లినాడు రైతన్నా, నెత్తురు పోసి పత్తిని తీస్తే రైతన్నా, వాడు మెడకు ఊరి తాడైనాడు రైతన్నా. బ్యాంకు అప్పుల్ని రద్దు చేయాలని, ప్రైవేట్ అప్పుల్ని 1 సంవత్సరం పాటు వాయిదా వేసి వడ్డీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం, ఏఏకేఎంఎస్, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హార్టికల్చర్ కార్యాలయం ముందు ముట్టడి కార్యక్రమం నిర్వహించింది. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించక తీవ్రంగా నష్టపోయినటువంటి నేపథ్యంలో అనేక ఆందోళన చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. 2017లో విదేశాల నుంచి వచ్చినటువంటి తామర పురుగు నేటికి కూడా అన్ని పంటలను ధ్వంసం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు మాత్రానికి మేన వేషాలు లెక్కేసేటువంటి పద్ధతులు అనుసరిస్తూ ఉన్నాయి. దాన్ని నియంత్రించడంలో శాసనసభ్యులుగా కూడా విఫలమయ్యారని చెప్పి రైతాంగం భావిస్తూ ఉన్నది. అట్లాగనే పర్యావరణం ఇన్సూరెన్స్గా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చిరుసగం వాటాలు కట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా చేతులెత్తేయడం వల్ల ఇవాళ రైతాంగం పరిహారాన్ని పొందేటువంటి స్థితి కోల్పోయారు. అందుకనే ఇవాళ దౌర్భాగ్య పరిస్థితిని అనుభవించి అప్పులు పాలైనటువంటి రైతాంగం అనేక మంది ఆత్మహత్యలు పాలవుతూ ఉన్నారు. మరిన్ని ఆత్మహత్యలు, మళ్ళా వ్యవసాయం ప్రారంభించబోయినాటికి మరిన్ని ఆత్మహత్యలు పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని వీళ్ళని ఆదుకోవాలని చెప్పి రైతు సంఘాలు అనేక నెలలుగా మనం ఆందోళన చేస్తున్నప్పుడు కూడా పట్టించుకోని నేపథ్యంలో రైతు సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈనాడు ఆందోళన చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిర్చి ఎకరానికి 100,000 రూపాయలు ఇవ్వాలని, అకాల వర్షాలు నష్టపోయినటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అప్పుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే భవిష్యత్తులో ఈ రైతాంగం ఐక్య ఆందోళనని ఢిల్లీ ఉద్యమ స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వాల యొక్క మెడలు వంచి ఈ పరిహారాన్ని సాధించేంత వరకు కూడా ఉద్యమిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.